నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం అవినాష్ గారు బోర్డు మీద మూలా నక్షత్రం గురించి చెప్తున్నారా అవునండి డెఫినెట్లీ పవర్ఫుల్ స్టార్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే కేతు నక్షత్రాలు ఏది తీసుకున్నా అంతే కదా పవర్ డెఫినెట్ గా ఉంటుంది అయితే మూల నక్షత్రానికి సంబంధించి రకరకాల అపవాదులు కూడా ఉన్నాయి మూల ముంచుతుంది అని మరి ప్రాసల కోసం దీన్ని ఇలా పెట్టారా ఏమో తెలియదు కానీ డెఫినెట్ గా రకరకాల అపవాదులు ఉన్నాయి సాక్షాత్తు సరస్వతీదేవి జననం తీసుకున్నటువంటి నక్షత్రంగా చెప్తుంటారు అంటే ఎంత పవిత్రమైంది ఎంత పవర్ఫుల్ అయితే మాత్రం అది జరుగుతుంది అనేది ఒక అవగాహనకు కూడా మనం రావాలి సరే మూలా నక్షత్రం గురించి ఏం చెప్పబోతున్నారు మూలా నక్షత్రం మూలా నక్షత్రం అధిపతి కేతు కేతు అంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే ఏకైక గ్రహం కేతు గ్రహం అంటే మూలా నక్షత్రం కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తుంది మూలా నక్షత్రం వ్యక్తి మీ ఫ్రెండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ చేస్తాడు మూలా నక్షత్రం మనిషి మీ శత్రువు అయితే హండ్రెడ్ పర్సెంట్ నెగటివ్ చేస్తారు ఓ ఎందులో ఇవి లేవు అన్నమాట నెగటివ్ అయితే నెగిటివ్ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ రైట్ ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి మూలా నక్షత్రం అమ్మాయి వచ్చిందంటే ఇంటిని స్వర్గం చేసేస్తుంది లేదంటే నరకం చేసేస్తుంది నిజమా నిజం ఎందుకంటే ఏ అత్త అయితే వాళ్ళ అత్తని వేధించిందో ఇప్పుడు మూలా నక్షత్రం కూడా వస్తుంది మూలా నక్షత్రం ఎవరి జన్మ జాతకంలో అయితే మూలా నక్షత్రం వ్యక్తి రాసి ఉన్నారో వాళ్ళు కంపల్సరీ వస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో అత్త అంటే విలన్ అలానే చూస్తున్నారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే బేసిక్ గా పెళ్లి చూపుల్లో మాకు మూలా నక్షత్రం వద్దు అసలు చేసుకోవడానికి భయపడుతుంటారు మూల గానీ ఆశ్లేష గానీ కానీ జరిగేది ఏంటంటే చంద్రుల్లో మూల ఉండడు ఎవరైతే మూలాన్ని అవాయిడ్ చేస్తారో వాళ్ళకి కోడలుగా ఒక అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయిది మూల నక్షత్రం ఉండదు కానీ ఏ రాహును ఏ శనినో మూలలో ఉంటుంది అది ఇంకా ఇంకా డేంజర్ ఇంకా డేంజర్ ఆ అత్తకి సో తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది మూలా నక్షత్రం ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు సిక్స్త్ హౌస్ సో కంపల్సరీ ఎవరైతే అధర్మ మార్గాన్న వెళ్తారో వాళ్ళ మార్గంలో ఈ మూలా నక్షత్రం మనిషి వచ్చి మొత్తం గుణపాఠం గుణపాఠం జరుపుతారు డిస్ట్రక్షన్ మూలా నక్షత్రానికి చెందినది ఆర్నాల్డ్ స్వార్జా నగర్ అని ఒక బాడీ బిల్డర్ ఉన్నాడు మీకు ఐడియా ఉండొచ్చు చాలా ఫేమస్ అతని మూలా నక్షత్రం అంటే ఏ రేంజ్ మనిషి అర్థం చేసుకోండి సినిమాల నంబర్ వన్ తర్వాత కాలిఫోర్నియాకి గవర్నర్ కూడా అయ్యారు అంటే ఇప్పుడు డిస్ట్రక్షన్ అన్నాను డిస్ట్రక్షన్ అనేది వీళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకొని దాంతో బాడీ బిల్డ్ చేస్తారు సో ఇతను మూల నక్షత్రం మనిషి వీళ్ళు జనరల్గా ఏం చేస్తారంటే సామాన్లు బాగా ఇరుక్కొడతారు ఎందుకు ఇరుక్కొడతారు దాని లోపల ఏముంది ఆ మూలం చూడడానికి ఏదో ఊరికే కోపంలో వచ్చి ఇరుక్కొట్టరాలు చూస్తారు ఆ కుతూహలం ఉంటది వీళ్ళకి దాని లోపల ఏముంది నో థింగ్స్ ఆ లోపల లోపల మూలాలు ఇప్పుడు ఆయుర్వేద కూడా మూల నక్షత్రానికి చెందినదే ఎందుకంటే ఆ వేర్లు ఉంటాయి కదా దాని నుంచే ఈ హోమియోపతి కానీ ఆయుర్వేది కానీ ఈ మందులు తయారు చేసేవి సో ఇదంతా మూల నక్షత్రం నుంచి వస్తుంది మూలా నక్షత్ర దేవత కాళీ దేవత సో ఇప్పుడు మనం బోర్డు చూసుకుందాం సో మూలాధార చక్ర మన బాడీలో కంట్రోల్ చేసేది మూలా నక్షత్రం ప్రారంధం ప్రారంధం డెలివర్ చేసేది మూలా నక్షత్రం మూలా నక్షత్రంలో చంద్రుడు సంచారణ ఉండేటప్పుడే మీ ఆ కాస్త శిక్ష పడుతుంది హిప్ రీజన్ మనకు మూలా నక్షత్రం కంట్రోల్ చేస్తుంది గణేష్ ఫేస్ చూసుకుంటే మనము మూలాధార చక్రం సహస్ర చక్రం వరకు విఘ్నేశుడు ఫేస్ వస్తుంది దానికి కరెక్ట్ బేస్ మూలాధార చక్రం సో ఈ చక్రాలన్నీ మనం ఒక బొమ్మేసుకుంటే ఆ రెండు చెవులు ఆ తొండం మొత్తం విఘ్నేశ్వరుడు ఫేస్ వస్తుంది సో ద రూట్ ఆఫ్ యువర్ డెస్టినీ ఇస్ మూలా నక్షత్రం అండ్ ఇట్ ఈస్ గవన్ బై మత్స్యావతారం విష్ణుమూర్తి యొక్క మత్స్యావతారం పరిపాలిస్తుంది మూలా నక్షత్రాన్ని అధర్మాన్ని మాత్రం అస్సలు వదలదండి తొక్కిబడస్తుంది గ్యారంటీ తర్వాత మన సెల్ స్ట్రక్చర్ ఆకాశిక్ రికార్డ్స్ ఆకాశక్ రికార్డ్స్ అంటే మనం ఈజిప్షియన్ గాడ్స్లో థ పీటీఏహెచ్ అనే దైవం ఉంది మనం ఏమైతే మాట్లాడుతున్నామో ఏమైతే ఆలోచిస్తున్నామో దాన్ని బట్టి ఒక మన చుట్టూ ప్రపంచం తయారవుతుంది దానికి ఒక సపరేట్ దేవత ఉంది దాన్ని ఈజిప్ట్లో థ అంటారు దట్ ఈస్ గవర్న్డ్ బై మూలా నక్షత్ర సో మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా జాగ్రత్తగా మాట్లాడాలి ఏది ఆలోచిస్తున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఎందుకంటే తద్భవతి అదే దానికి దైవం ఉన్నాడు దానికి రికార్డ్స్ కూడా ఉన్నాయి దాన్ని ఆకర్షిక రికార్డ్స్ అంటారు మంచి మాటలు మాట్లాడు అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు ఇవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకుంటున్నాం ఇదివరకు రోజుల్లోనే చెప్పారు నోట్లో నుంచి ఎప్పుడు అశుభం పలకకు

అలక్ష్మి జీవితంలో దరిద్రం వచ్చి మనిషి కొట్టుకోపోవాలంటే ఈ అలక్ష్మి ఈ మాయ వీళ్ళందరూ త్రూ మూలా నక్షత్రం నుంచే వస్తారు బాగుపడాలన్నా కూడా ఆలక్ష్మి వచ్చి ముందు దరిద్రం తొలగించి తర్వాత లక్ష్మి అటాచ్ అయ్యి సిరి సంపదలు వస్తాయి తర్వాత వెరీ ఫాస్ట్ చాలా స్పీడ్ ఎక్కువ ఉంటుంది మూలా నక్షత్రానికి అంతా ఇంత కాదు విపరీతమైన స్పీడ్ ఉంటుంది మూలా నక్షత్రానికి అది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ సో హైదరాబాద్లో ఫలక్నామాలో కాళీ అమ్మవారు ఉన్నారు ఆ గుడికెళ్ళి ఎస్పెషల్లీ మూలా నక్షత్రం వారు అమావాస్య రోజు దర్శనం చేసుకోవాలని కోరుతున్నాను మీ కర్మలన్నీ చెడు కర్మలన్నీ తొలగిపోతాయి మూలా నక్షత్రం వాళ్ళు కంపల్సరీ కాలి కాలిక అమ్మవారిని ఆరాధించాలి తప్పనిసరిగా వీళ్ళకు చాలా మంచిది ఇంకోటి మూలా నక్షత్రం వాళ్ళు ఏదైనా రూట్ లెవెల్ నుంచి చేస్తారు కాబట్టి సక్సెస్ వ్యాపారంలో ఎక్కువ మూల నక్షత్రం వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే మూలాల నుంచి పరిశోధన చేసి ఈ బిజినెస్ నడుస్తుందా నడవదా అనేది అనలైజ్ చేసి అప్పుడు బిజినెస్ పెడతారు కాబట్టి మూల నక్షత్రం వాళ్ళకి బిజినెస్ అనేది చాలా కలిసి వస్తుంది జాబ్ కన్నా ఎందుకంటే మూలాల నుంచి వెళ్తారు ఇప్పుడు జాబ్ అంటే ఏంటి మీకు ఈ డిపార్ట్మెంట్ ఇస్తారు ఈ రోల్ ఇస్తారు అయిపోయింది మూలం అలా కాదు మొత్తం విశ్లేషణ చేసి అప్పుడు సక్సెస్ తీసుకొస్తుంది వ్యాపారం చేసే వాళ్ళకి అద్భుతమైన నక్షత్రం మూలా నక్షత్రం ఇలాంటి వాళ్ళు కంపల్సరీ కాళికా మాత దేవి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని వ్యాపారం పెడితే మూలా నక్షత్రం రోజు స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది చాలా బాగా మనం చూస్తుంటాం పెద్ద పెద్ద వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వేల మంది లక్షల మంది అది కస్టమర్స్ ఉంటారో క్లయింట్స్ ఉంటారో ఇవన్నీ మూలా నక్షత్రాలు వాళ్ళవే అంత ఇంపాక్ట్ అంత ఇంపాక్ట్ చూపిస్తుంది మనం తర్వాత మర్చిపోయాం రావణాసురుడు మూలా నక్షత్రానికి చెందినాడు కాబట్టి అంత చదువుకున్నాడు అంత జ్ఞానం ఉంది కానీ డెస్ట్రాయి నెగెటివ్ యాంగిల్ ఆఫ్ మూల మూల నెగెటివ్ యాంగిల్ ఏంటి మూలాల నుంచి పాడు చేసేసుకున్నాడు అహంకారం వచ్చేసింది అంటే పాజిటివ్ చేసుకుంటే అతనికి వచ్చి అతనికి ఉన్నంత నాలెడ్జ్ అతనికి ఉన్నంత విద్య ఎవ్వరికి లేదు డెఫినెట్లీ రాముడు ఎంత 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 తెలుసు ధర్మం రాముడికి అంత తెలుసు రావణ అంత తెలుసు ఆచరించాడు రావణాసురుడు కరెక్ట్ నడిచి చూపించాడు రాముడు రైట్ అంటే ఒకప్పుడు ధర్మం ఉంది రావణాసురుడు కూడా ఒకప్పుడు ధర్మం ఉంది విద్య ఉంది రాముడు కన్నా ఎక్కువ విద్య ఉంది రాముడు కానీ ఎక్కువ చదువుకున్నాడు శస్త్ర విద్య కూడా రాముడు అంతే వచ్చు కానీ నెగిటివ్ సైడ్ లో వెళ్ళిపోయి తర్వాత ఇప్పటికీ అధపాతం ఎప్పటికీ జీవకారాన్ని అందుకుంటున్నాడు కూడా రైట్ సో అట్లా నెగిటివ్ సైడ్ ఉంటుంది ఒకవేళ నెగిటివ్ సైడ్ ఉండి పాజిటివ్ కి మారాలి అంటే కాళీ అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి అని చెప్తున్నారు గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే అండి